वेलकम टू एबी ट्यूटोरियल मन को मेंबर ऑफ लेजिस्लेटिव काउंसिल एमएलसी अयिनटुवंटि गौरवनीयुलु श्री केएस लक्ष्मणराव गारु मुख्यमंत्री गारिकि ओक मेमोरांडम इव्वडं जरिगिंदि। दानि ओक विवरालु एंटंटे जॉब क्यालेंडर लो पोस्टुलु पेंचालि, राष्ट्र प्रभुत्वं विडुदल चेसिन जॉब क्यालेंडर पट्ल निरुद्योग अभ्यर्थुलु निराश चेंदारनि, पोस्टुल संख्यनु 50,000 पेंचालनि కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గొల్లపూడిలో దిశ యాప్ డౌన్లోడ్ సభలో మెమరాండం అందజేశారు. డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు 25,000, గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000, పోలీసు ఉద్యోగాలు 6,000, ఇంజనీరింగ్ ఉద్యోగాలు 2,000, జూనియర్ లెక్చరర్లు లైబ్రేరియన్స్ ఉద్యోగాలను కూడా జాబ్ క్యాలెండర్లో చేర్చాలని ముఖ్యమంత్రిని కోరారు. దీంతోపాటు ఉద్యోగాలకు వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని లక్ష్మణరావు కోరారు. ప్రభుత్వం నూతన జాబ్ క్యాలెండర్ను కానీ లేదా అనుబంధ జాబ్ క్యాలెండర్ కానీ విడుదల చేయాలని ఈయన కోరారు. ఇక ఇదండి దీనికి సంబంధించిన అప్డేటు. ఈయన రీసెంట్గా ఒక కార్యక్రమం జరిగింది గొల్లపూడిలో దిశ యాప్ డౌన్లోడ్కు సంబంధించి. ఆ యొక్క కార్యక్రమంలో ఒక లెటర్, ఎవరైతే నిరుద్యోగుల పట్ల ఫైట్ చేస్తున్నారో ఈయన పీడిఎఫ్కి చెందినటువంటి ఎమ్మెల్సీ కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ మెంబర్. ఈయన తన వాయిస్ రైజ్ చేయడం కోసం ఇంకా ఒక ముందుగా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. ఆ లెటర్లో ఇక రీసెంట్గా జాబ్ క్యాలెండర్లో ఎటువంటి జాబ్స్ పెంచకపోవడం ఒకటి, తక్కువ జాబులు వదలడం, కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఎటువంటి అసలుకి డిఎస్సీ కానీ దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, వదిలిన పోలీస్ జాబుల్లో కూడా తక్కువగా ఉండడం, లెక్చరర్స్ ఒకటి, లైబ్రేరియన్స్, ఇంజనీర్స్ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి ఎటువంటి వివరణ లేకపోవడంతో ఈ యొక్క జాబ్ క్యాలెండర్పై ఒక లెటర్ రాయడం జరిగింది. ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ చేసి కొత్త క్యాలెండర్ని రిలీజ్ చేయమని, లేకుంటే వదిలిన క్యాలెండర్కి ఈ యొక్క మిగతా జాబ్స్ యాడ్ చేసి వదలమని కోరడం జరిగింది. ఇదండి దీనికి సంబంధించిన అప్డేట్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.